దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు మంత్రి శ్రీనివాస్ గౌడ్ అందజేశారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సుదర్శన్ కన్వెన్షన్ లో కార్యక్రమం నిర్వహించారు. బైపాస్ వద్దని మన బైపాస్ ఉడికపోయిన వచ్చారు చాలా మాట్లాడుతున్నారు. బ్రిడ్జిలు కట్టకుండా గాలి గోజి పెట్టి సామాన్ అని చెప్పిన చాలా మాట్లాడుతున్నారు. మాయకునాల నుంచి గింజంతా కూడా సాయం చేయలేరు, మాయకునాల కింద లాభం చేయలేరు, వాళ్ళ బతులు మంచి చేయలేరు. ఇన్ని సంవత్సరాలు పరిపాలన ఆదం చేసిన వాళ్ళు ఇలా మళ్ళీ వచ్చి మాయకునాలను తరాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ మహబూబ్నగర్ ప్రజలు చాలా తెలివిమంతులు, చదువుకునే వాళ్ళు కూడా చాలా తెలివిమంతులు, చదువుకున్న వాళ్ళు కూడా తెలివిమంతులు. ఏం చేయాలో అది చేస్తారు. కనుక మహబూబ్నగర్ చోటుకు వచ్చి మాయకునాలు ఖరాబ్ చేయాలంటే ఎవరు కూడా ఊరుకో. మా తపనంతా ఈ రాజకీయాలు చేసి ఏదో చేసుకోవడం కాదు. మా తపనంతా ఒకప్పుడు మహబూబ్నగర్ చిన్న చూపు ఉండేది. ఇలా మహబూబ్నగర్ ప్రతిష్టను పతాక స్థాయి తీసుకెళ్ళాలి, మహబూబ్నగర్ ప్రాపర్టీస్ అన్ని పెరిగిపోవాలి, మంచి బిజినెస్ జరగాలి, అందరూ వచ్చి ఇక్కడ సెటిల్ కావాలి. వీరన్నపేట కీడుగుట్ట అన్ని కూడా నడుచుకోకుండా అక్కడ కూడా బాగా డెవలప్ కావాలి. ఇక్కడ బైపాస్ వచ్చింది, మళ్ళీ ఒక బైపాస్, ఇవన్నీ చేసుకుంటూ పోవాలనేటువంటి ఆలోచన మాకు తప్ప. దాంతోపాటు కూడా ఇలాంటి కర్మాలు ఇంజన్ వచ్చినా కానీ ఎవరు చనిపోకుండా బతికిస్తున్నట్టు ఇక్కడ మంచి డెవలప్ చేసుకొని బాగు చేయాలనేది మా ఆలోచన. మామూలుగా ఏమంటుందంటే ఈ బాగుగా వాళ్ళు ఏమన్నా నడుస్తలే అనుకుంటారు. కనుక వాళ్లకు దీటైన సమాధానం ప్రతి ఒక్క పౌరుడు చెప్పాలి, మాట్లాడాలి. అంతకుముందు ఏముండే ఇప్పుడు ఏముంది, మాయకారు ఏం మాట్లాడుతున్నారని మహిళలు కానీ చదువుకున్న వాళ్ళు కానీ చదువుకున్న అనుకూలం ఏమైతే పనిచేసేవాళ్ళు కాదు. మాయకారులో బుల్డాయిజం పోయింది, బ్లాక్ పెయిజం పోయింది, కొట్లాటలు దాదాపు పోయినాయి, పొడి అమ్మకాలు పోయినాయి, కర్ఫ్యూలు పోయినాయి, వన్ పాయింట్ ఫోర్ సెక్షన్ పోయినాయి, అక్కడక్కడ కొన్ని చీడ పురుగులు ఉన్నాయి. మన దీన్ని బతికేటోడు బ్లాక్ పెయిన్ చేసి బతికేటోడు కొంతమంది ఉంటారు ఎక్కడైనా అక్కడక్కడ, అవి ఎక్కువ రోజులు ఏమి ఉండవు. భగవంతుడు దాని నోరు ఎట్లా బంద్ చేయాలి, బంద్ చేస్తాడు. మంచి చేస్తేనే బతికేది కష్టం, చెడు చేసుకుంటే పోతే ఎన్ని రోజులు బతులు బతకలేదు. పది మందికి అన్నం పెట్టినోడే కష్టాలు ఉంటాయి, పది మంది రోజు వాళ్ళని ఏదో చేసి బతకడం కాదు. కనుక మంచి చేసే ప్రభుత్వాన్ని, మంచి చేసే ముఖ్యమంత్రిని, మంచి చేసే వాళ్ళను మీరు ఆశీర్వదించి బలమిస్తే మీ గురించి మేము ప్రాణం అడ్డం పెట్టేస్తే మిమ్మల్ని బతికించుకోవడానికి మీకు మంచి చేసేసానికి ఖచ్చితంగా చేస్తాము.